దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఏటీపీ ర్యాంకుల్లో తొలి 100 మంది జాబితాలో స్థానం దక్కించుకున్న మూడో భారత టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? ప్రజ్ఞేష్ గుణేశ్వరన్. కృత్రిమ మేధ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఫేస్బుక్ సొంతం చేసుకున్న అమెరికాకు చెందిన వర్చువల్ సెర్చ్ స్టార్టప్ పేరు గ్రోక్ స్టైల్. ఎల్పిజి రెండో అతిపెద్ద దిగుమతిదారునిగా ఆవిర్భవించిన దేశం భారత్. ఏ భాష పరిరక్షణ ప్రోత్సాహం కోసం 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది. మైథిలి. బ్యాంకులు తమ ఖాతాదారుల అనధికార ఉపసంహరణలకు బాధ్యత వహించమని చెప్పకూడదని ఏ హైకోర్టు తీర్పు వెలువరించింది? కేరళ హైకోర్టు. ఏ నదిపై ఫరక్కా పాట్నా మధ్య జాతీయ జలమార్గం 1-2 దశ నది సమాచార వ్యవస్థ ప్రారంభమైంది? గంగానది. గో సంరక్షణ భద్రత అభివృద్ధి ద్వారా సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం రాష్ట్రీయ కామధేను ఆయోగ్. నాట్యో 70వ వార్షికోత్సవ సమావేశం ఎక్కడ జరిగినుంది? లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఒడిశాలోని బాలాసోర్లో పరీక్షించిన హెలికాప్టర్ లాంచ్ యాంటీ ట్యాంక్ మిసైల్ పేరు హెలీనా. కాగ్నజెంట్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? బ్రెయిన్ హంఫ్రైన్స్. మ్యూజికేర్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఎవరికి లభించింది? డాలీ పార్టన్. దేశీయంగా అభివృద్ధిపరిచిన 2వ సాలిడ్ ఫ్యూయల్ డకేటెడ్ రామ్జెట్ ప్రొపల్షన్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ను ఎక్కడ పరీక్షించారు? ఐటీఆర్ చాందీపూర్ ఒడిశాలో. ఏ బాండ్ల వినియోగంతో ఆసియా అభివృద్ధి బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో 100 మిలియన్ డాలర్లను ఆర్జించింది? ఫేసో లింక్డ్ బాండ్లు. 61వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఎక్కడ జరిగింది? లాస్ ఏంజిల్స్, అమెరికా. ఫిన్లాండ్తో ఏ రంగంలో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? బయోటెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు 2019 ఫిబ్రవరి 10 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? హుబ్లీ, కర్ణాటకలో. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు 0 ఫెటాలిటీ కారిడార్ను ప్రారంభించిన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. 190 మిలియన్ డాలర్ల విలువ చేసే 2 అడ్వాన్స్డ్ మిసైల్స్ను భారత్కు విక్రయించడానికి ఒప్పుకున్న దేశం అమెరికా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం విదేశీ మారక నిల్వలు 8 బిలియన్ల డాలర్లు పెరిగాయి, 2.063 బిలియన్ అమెరికా డాలర్లు. ఇథియోపియా సదస్సు సందర్భంగా నియమితులైన ఆఫ్రికా సామాఖ్య చైర్మన్ ఎవరు? అబ్దెల్ ఫతాహ్ ఎల్సిసి. 2019 ప్రపంచకప్లో ఆడనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? రిక్కీ పాంటింగ్. 72వ బాఫ్టా బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డులకు వేదికైన నగరం లండన్, యూకే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 6వ బై మంత్లీ పాలసీ స్టేట్మెంట్ ప్రకారం పాలసీ రేట్లు 8 బేసిస్ పాయింట్లు తగ్గాయి, 0.25. కంపెనీ సెక్రటరీషిప్ రంగంలో భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? మలేషియా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ ప్రారంభమైన ప్రాంతం, రాష్ట్రం తిరువనంతపురం, కేరళ. 2 రోజులు బెంగాల్ గ్లోబ్ సమ్మిట్ 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? రాజారహట్, కోల్కతా. 2019 ఫిబ్రవరి 5 నాటికి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పరిధిలో అత్యధికంగా ఆసుపత్రులున్న రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం గుజరాత్. 2017-2021 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ను దాని సభ్యదేశాల్లో విస్తరించేందుకు నిర్వహించిన సదస్సుకు వేదికైన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం న్యూఢిల్లీ. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తొలి ఆక్వా మెగా ఫుడ్ పార్క్ను ఎక్కడ జాతికి అంకితం చేశారు? ఆంధ్రప్రదేశ్. యుఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ ఆఫ్ టాప్ 50 ఎకనామిక్స్లో భారత్ ర్యాంక్ 44. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? శైలేష్. తొలి ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవంను ఎప్పుడు జరుపుకున్నారు? ఫిబ్రవరి 10. అంతరించిపోతున్న ఏ జాతి సంరక్షణ కోసం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి గుజరాత్ ప్రభుత్వం 3 ఏళ్ల సంరక్షణ పథకాన్ని ప్రారంభించింది? ఆసియా సింహం.
హిందీని తమ న్యాయస్థానాలలో మూడో అధికార భాషగా చేర్చనున్న దేశం యుఏఈ మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్గా పేర్కొన్న జంతువు క్లౌడెడ్ లెపార్డ్ ఏ రాష్ట్రంలో విమ్ జిమ్ జమ్ ఇంటర్నేషనల్ మల్టీపర్పస్ డీప్ వాటర్ సీపోర్ట్ను నిర్మిస్తున్నారు కేరళ అరుణాచల్ ప్రదేశ్లో నివసించే ఏ తెగవారు బూరి బూత్ ఎల్లో ఉత్సవాన్ని జరుపుకుంటారు నైసీ అస్సాంలోని గువాహతిలో ఇటీవల జరిగిన 2వ ఆసియాన్ ఇండియా యూత్ సమ్మిట్ నేపథ్యం కనెక్టివిటీ పాత్వే టు షేర్డ్ ప్రాస్పరిటీ రంజీ ట్రోఫీ 85వ సీజన్లో సౌరాష్ట్రపై విజయంతో వరుసగా 2వ టైటిల్ను సొంతం చేసుకున్న జట్టు విదర్భ కెనడియన్ సినిమా టెలివిజన్ జీవితకాల సౌపల్య పురస్కారాన్ని ఎవరికి ప్రకటించింది దీపా మెహత్ థాయిలాండ్ జాతీయ నీటి జంతువుగా పేర్కొన్న జంతువేది సియామిస్ ఫైటింగ్ షిప్ 2020లో వలస జాతుల సంరక్షణపై యుఎన్ కన్వెన్షన్ 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కు ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది గాంధీనగర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు హొల్లొంగి క్షయవ్యాధిని ఏ ఏడాది నాటికి పూర్తిగా అంతమొందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది 2025 కేరళలో 88 వయసులో మరణించిన భారతదేశపు అతివృద్ధ బందీ ఏనుగు పేరు దాక్షాయణి జాతీయ క్లెప్ట్ డే ఎప్పుడు 8 ఫిబ్రవరి భారత జౌళి మంత్రిత్వ శాఖ సెంట్రల్ సిల్క్ బోర్డ్ న్యూఢిల్లీలో నిర్వహించిన సర్జింగ్ సిల్క్ మెగా ఈవెంట్లో ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఈ కుకూన్ పీపా ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు బెల్జియం ఇన్నోవేషన్ ఇన్ డేటా సైన్స్లో ఏజిస్ గ్రాహం బెల్ అవార్డు 2018ను దక్కించుకున్న సంస్థ ఎస్ బ్యాంక్ హురూన్ ఇండియా పిల్లాంగ్ ట్రోఫీ జాబితాలో 2018లో 437 కోట్ల రూపాయల దానం చేసిన వ్యక్తి ఎవరు ముఖేష్ అంబానీ తెలంగాణలోని నాగూర్ కర్నూలు జిల్లాలో ఏ తెగలు ఏటా నిర్వహించే బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది చెంచు తెగలు జమ్మూ కాశ్మీర్లోని ఏ సెక్టార్లో పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది నౌషెరా పూంచ్ సెక్టారుల్లో ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో ఏ జంట స్వర్ణ పథకం గెలుచుకుంది భారత్ షూటర్లు సౌరభ్ చౌదరి మనుబాకర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యపూరికి 2018 గాను ఏ అవార్డు లభించింది ప్రతిష్టాత్మక ఏఐఎంఏ జేఆర్డి టాటా కార్పొరేట్ లీడర్షిప్ తొలిసారి దేశీయంగా రూపొందించిన 4G సెమీకండక్టర్ చిప్ను బెంగళూరుకు చెందిన సిగ్నల్ చిప్ ఎప్పుడు ఆవిష్కరించింది 27వ తేదీన వియత్నాం రాజధాని హనోయ్లో ఉన్న సోఫీటెల్ లెజెండ్ మెట్రోపోల్ హోటల్లో ఎవరు 27వ తేదీన రెండోసారి భేటీ అయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లు దేశ రాజధాని న్యూఢిల్లీలో 27వ తేదీన నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ యాప్ను ఆవిష్కరించారు ఖేలో ఇండియా యాప్ను దేశ రాజధాని న్యూఢిల్లీలో 27వ తేదీన నిర్వహించిన ఏ ఫెస్టివల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019లో ఇండియా నెక్స్ట్ సంస్థ మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరిట అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని 2018 గాను ఎవరికి ప్రదానం ఇచ్చారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే పేరుతో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు 27వ తేదీన ఎవరు వెల్లడించారు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నైజీరియా అధ్యక్షుడిగా ఎవరు రెండోసారి ఎన్నికయ్యారు మొహమ్మద్ బుహారి ఏ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $54 బిలియన్ సంపదతో మొదటిసారి 10వ స్థానంలో నిలిచారు ప్రపంచ సంపన్నుల జాబితాలో పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ చకోటీలలో ఉన్న ఉగ్రవాద సంస్థ జైష్ మహ్మద్ శిబిరాలపై భారత వాయుసేన ఎప్పుడు మెరుపుదాడులు చేసింది 27వ తేదీన శ్రీలంక విఖ్యాత క్రికెటర్ సనత్ జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి 27వ తేదీన ఎన్నేళ్ల నిషేధం విధించింది 2 ఏళ్ల నిషేధం త్వరలో ఏ నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఫిబ్రవరి 26న ప్రకటించింది. నూతన సిరీస్ ₹100. అమెజాన్ కంపెనీ 2 డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? భారత సంతతి మహిళ ఇంద్రానూయి. 2015, 2016, 2017, 2018 సంవత్సరాలకు గాను ప్రకటించిన గాంధీ శాంతి పురస్కారాలను ఎవరు ప్రదానం చేశారు? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భూ ఉపరితలం నుంచి గగనతలం లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్షలను ఏ దేశం విజయవంతంగా నిర్వహించింది? భారత్. 800 కేజీల బరువైన అతి భారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 26న ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.